హలో చెప్పండి. నేను కో డైరెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. అవునండి, కొత్త వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. మా డైరెక్టర్ గారు ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళారు, రాగానే చెప్తాను. సరే, ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. మా ఆయన సార్. హాయ్. అవును, ఇంతకు మీరెవరో చెప్పలేదు. మా ఆవిడ సార్. నేను హీరోయిన్. అదే సార్, మీ కొత్త వెబ్ సిరీస్ ఆడిషన్స్ కి వచ్చాను. సిరీస్ ఎప్పటి నుంచి సార్? నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుద్ది. హీరో ఎవరు సార్? కార్తిక్ బాబు. కార్తిక్ బాబా, నేను ఆయన ఫ్యాన్ అండి. ఎలాగైనా నాకు ఈ వెబ్ సిరీస్ లో ఛాన్స్ ఇవ్వాల్సిందే. ట్రై చేస్తాం. ఎప్పటి నుంచి రమ్మంటారు? ముందు మేం కన్ఫర్మ్ చేసుకోవాలి. హీరోయిన్ గా చేసుకోండి. హీరోయిన్ మదర్ గా కూడా కష్టమే, కానీ ట్రై చేస్తాం. ఏదో ఒకటి ఇవ్వండి సార్, లేకపోతే నన్ను బతకనివ్వదు. షూటింగ్ అరకులో, తెలుసు కదా? తెలుసు సార్. శాంభవి, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటండి? ఏం లేదు శాంభవి, తెలుసో తెలియకో వాళ్ళిద్దరూ ఎన్నాళ్ళు దూరంగా ఉన్నారు. ఇప్పటికైనా ఆ శోభనం జరిపిస్తే బాగుంటుంది అనిపించింది. మీకు బాగుంటుంది అనిపిస్తే జరిపించండి. జరిపించండి అంటే? జరిపించండి అంటే జరిపించమని అండి. మీరు, మీ కొడుకు, మీ మేనకోడలు, మీకేది ఎలా కావాలనిపిస్తే అలాగే చేయండి. అంటే దీంట్లో నీ ప్రమేయం ఉండకూడదు అనుకుంటున్నావా? పెళ్లిలోనే నా ప్రమేయం లేనప్పుడు శోభనంలో మాత్రం ఎందుకు? పైగా రేపా శోభనం ఏదైనా అవాంతరం వచ్చి ఆగిపోతే మళ్ళీ నా వల్లే జరిగింది అని అంటారు. నాకెందుకు ఆ తలనొప్పి? మీ కొడుకు కోడల్ని అడిగి పెట్టుకోండి ముహూర్తాలు. వాళ్ళని కూడా పిలిపించాను, కానీ నువ్వు నేను చెప్పేది కొంచెం ఓపిక్గా విను. నీ బాధ నాకు అర్థమైంది శాంభవి. మీ అన్నయ్య చేసింది తప్పని నీకు తెలుసు. దానివల్ల ఎంత అనర్థం జరగబోయేదో కూడా నీకు తెలుసు. అందుకే ఆ కోపంలో ఆవేశాన్ని అణుచుకోలేక అలా చేయాల్సి వచ్చింది. శరత్చంద్ర మీద చేయి చేసుకున్నందుకు నాకు మాత్రం బాధలేదనుకుంటున్నావా? 10 మందిలో అవమానించి ఒంటరిగా బాధపడి ప్రయోజనం ఏంటండి? అవును, నిజం చెప్పావు. జరిగిన దాని గురించి బాధపడి ప్రయోజనం లేదు, కానీ జరగాల్సిన దాని గురించి ఏం చేద్దాం, ఎలా చేద్దాం నువ్వే చెప్పు. వాళ్ల శోభనం గురించి అయితే నన్ను అడగొద్దు. ఎందుకంటే వాళ్లకి పెళ్ళయ్యాకే మనం శోభన ముహూర్తం పెట్టించాం. ఏం జరిగింది? ఏమీ జరగలేదు. 3 నెలల వరకు విడిగా ఉండాలని ఏదో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత నచ్చితే కాపురం చేయాలట. కాని మీ మేనకోడలు ముకుంద్ నచ్చలేదంది. ఆ తర్వాత వాడికి ఇంకొక పెళ్లి చేయమంది. సరే శాంభవి, అప్పటి విషయం వేరు, ఇప్పుడు అలా కాదు. పిల్లలొస్తున్నారు, రండి ముకుంద్. చూడండి ముకుంద్, ముందు మీరిద్దరూ జరిగినంత మర్చిపోండి. అడ్డంకులన్నీ తొలగిపోయాయని హ్యాపీగా ఉండండి. ఇప్పుడు ఇద్దరూ హ్యాపీనే కదా? హ్యాపీయే నానా. ఏమ్మా? ఇంట్లో నేనెప్పుడూ సంతోషంగానే ఉంటాను మావయ్య. చెప్పాను కదా, ఈసారి నేను ఒక డెసిషన్ తీసుకున్నానని ఈ శోభనం ముహూర్తం ఇవేమీ వద్దు.
హౌస్ స్టేషన్ ప్లాన్ చేస్తాను, హ్యాపీగా వెళ్ళిరండి. సరే నాన్న. మీరేం చేస్తారో మాకు తెలియదు, 10 నెలలు తిరిగేసరికల్లా మాకొక మనవణ్ణి ఇవ్వాలి. మీరిద్దరూ నాకు 2 కళ్ళురా. కృష్ణవేణి, నిన్ను జీవితాంతం హ్యాపీగా ఉంచుతానని మీ అమ్మకు మాటిచ్చానమ్మా. ఇప్పుడు మీరు నాకు ఇద్దరూ కలిసి మాట ఇవ్వాలి. ఎన్నాళ్ళు కలిసి ఉంటారో వాడితో ఇది కాపురం ఎలా చేస్తుందో నేను చూస్తాను. ఎంత అన్యాయం చేశాక, నువ్వు వేరు మేం వేరు. వెళ్ళి కలిజాయి. చీకట్లో ఉంటారు, బయటికి రండి. ఎలా ఎలా రావాలి బయటికి? జరిగింది ఏమన్నా చిన్న విషయమా? అంతమంది ముందు నా చెంప పగలగొట్టాడు. జరిగిపోయిన దాని గురించి ఎంతకాలం బాధపడతారు? ఇది బాధ కాదు, బాధ కాదు, కోపం, కసి, ఆవేశం. నా చెల్లెలు, నా బావ, నా మేనల్లుడు వాళ్ళు నన్ను తిట్టినా కొట్టినా భరిస్తాను, కానీ ఆ కృష్ణవేణి ఎవరు? తన ముందు నాకు అవమానం జరిగింది, తన వల్ల నాకు అవమానం జరిగింది. 25 ఏళ్ళు ఆ కుటుంబంతో 25 ఏళ్ళు అనుబంధం. కష్ట సుఖాల్లో అన్నిట్లో అండగా నిలిచారు. అలాంటి కుటుంబాన్ని ఇవాళ నాకు దూరం చేసింది ఆ కృష్ణవేణి. దూరం చేసినా పర్వాలేదు, మళ్ళీ దగ్గర అవ్వచ్చు, కానీ వాళ్ళ మనసుల్లో స్థానమే లేకుండా చేసింది ఆ కృష్ణవేణి. దయచేసి మీరు ఇలా ఆవేశపడకండి. 2 రోజుల నుంచి ఏమీ తినలేదు, మిమ్మల్ని ఇలా చూడలేక మీ మనసు బాగోలేదని సాత్విక ఊరెళ్ళిపోయింది. రెండు ముద్దలు తినండి. అది కాదండి, నా మాట వినండి. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపో.
హాయ్ ఆంటీ. నిత్య, సాత్విక ఎక్కడ? సాత్విక, సాత్విక, సాత్విక. సాత్విక ఊరెళ్ళింది నిత్య. వాట్? నేను దాన్ని సర్ప్రైజ్ చేద్దామని చెప్పకుండా వస్తే అదే నాకు సర్ప్రైజ్ ఇచ్చిందనమాట. మై గాడ్. అది మూడ్ బాగాలేదని వెళ్ళింది నిత్య. వారంలో వచ్చేస్తుంది. మూడ్ బాగాలేదా? ఎందుకంటీ, ఏమైంది? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను మీరు కూడా డల్గా ఉన్నారు. చెప్పండి ఆంటీ, ఏం జరిగింది? ఆంటీ పర్లేదు, చెప్పండి. ఏం జరిగిందంటే, కూల్ ఆంటీ, అన్నీ సెట్ అవుతాయి. సాత్వికతో నేను ఫోన్ చేసి మాట్లాడతాను. రాత్రులొస్తాయి గాని రాదే వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేదే వేడిచమ్మ. ఏంటి సార్ గారు ఇవాళ అంత హుషారుగా ఉన్నారు? ఉండదా మరి, ఫస్ట్ నైట్ అంటే. దానికి ఇంకా టైం ఉందిలే బావా. అయినా మావి ఏం చెప్పారు? ఏం చెప్పాడు? హనీమూన్ లోనే ఫస్ట్ నైట్ అన్నాడు కదా. మరి నువ్వేంటిలా దూరంగా ఉండు. అరే అరే, మామే చెప్పింది కూడా చేద్దాంలే గాని, ముందు మన ఇంట్లో ఆ ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేస్తే. అదేం కుదరదు. ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు అంటే కుదరదు అంతే. కుదరేలా నేను చేస్తాను కదా. నో బావా, దూరంగా ఉండు బావా. బావా, నీకే చెప్పేది. ఒక నిమిషం. ఇదేంటి పిన్ని ఫోన్ చేస్తోంది? పిన్ని బావా, పిన్ని ఏడుస్తుందేంటి? ఏడుస్తుందా? ఇది స్పీకర్ ఆన్ చేయి. హలో పిన్ని, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? కృష్ణవేణి, వదినికి ఫోన్ ట్రై చేస్తుంటే తీయట్లేదు. ఇక్కడ బాబాయ్ చూస్తే నిద్రాహారాలు మానేసి గదిలో నుంచి బయటకు రావట్లేదు. అందుకే ఏం చేయాలో తోచక మీకు కాల్ చేశాను. ఏంటత్తయ్య, మామయ్య అంత సీరియస్గా తీసుకున్నాడా? అవును బాబు, ఆయనకేమైనా అవుతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. అత్తయ్య మీరేడవకండి, మామయ్యకేం కాదు. నేను చెప్తున్నాను కదా, మీరేం టెన్షన్ పడకండి. ఏం చేయాలో మేం కూడా ఆలోచిస్తాం. సరే బాబు, ఇక మీరే ఏదో ఒకటి చేయాలి. పిన్ని, మీరు హ్యాపీగా నిద్రపోండి. బాబాయ్ సంగతి మాకు వదిలేయండి. ప్రాబ్లమ్స్ అన్ని ఎలా సాల్వ్ చేయాలో మేము ఆలోచిస్తాం, సరేనా? సరే కృష్ణవేణి, అంతా మీ చేతుల్లోనే ఉంది. ఉంటాను. కృష్ణవేణి, మనం ఏదో ఒకటి చేయాలి. అవును బావా, పల్లెటూరులో పుట్టి పెరిగిన నేను సడన్గా ఈ పెళ్లి పేరుతో
ఒక కొత్త ప్రపంచంలో కొచ్చిపడ్డాను. ఏమో ఏదో భయంగా ఏమి తోచని పరిస్థితిలో ఉన్నప్పుడు అరుణ పిన్ని బిళహారి అన్నయ్యే నాకు ఆప్తులై అండగా నిలిచారు. అంత మంచి మనసున్న పిన్ని ఈ రోజులా ఏడుస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది బావా. కృష్ణవేణి బావా, ఏదొకటి చేసి మావయ్యని బాబాయ్ని కలపాలి. కానీ ఎలా? మనసుంటే మార్గం ఉంటుంది. ఆలోచిద్దాం, ఏదో ఒక దారి దొరకపోదు. ఏంటది? రేపు గోరింటాకుడే. గోరింటాకుడేనా? అవును, మదర్స్ డే ఫాదర్స్ డే లాగా రేపు గోరింటాకుడే అన్నమాట. అయితే రేపు ప్లాన్ ఏంటి? చెప్తాను బావా, ఇప్పుడు కాదు రేపే చెప్తాను. సరే, రేపటిదాకా వెయిట్ చేస్తాను. ఏం లేదు, కాసేపల బయటికి వెళ్ళొద్దాం రండి. బయటికా? ఈ టైంలో ఎక్కడికమ్మా? చెప్తాను రండి మావయ్య. ఏంటో చెప్పమ్మా. పర్లేదు. అంటే ఏంటి మావయ్య, చెప్తే గాని రారా మీరు? ఈ మేనకోడలంటే లెక్కలేదా మీకు? సరే పదమ్మా, వస్తున్నాను. ఆగండి మావయ్య, మిగతా వాళ్ళందరినీ కూడా రానివ్వండి. ఏంటమ్మా, వీరంతా టిప్ టాప్ గా రెడీ అయ్యారు, ఎక్కడికి? మాకేం తెలుసు, కొడుకు కోడలు వచ్చి ఏదో పనుంది రెడీ అవ్వండి అని వదలకుండా పట్టుబట్టారు. అవును పెద్ద నాన్న, ఎంత అడిగినా ఆ పనేంటో మాత్రం చెప్పట్లేదు. మీకే తెలుస్తుంది, కొంచెం ఓపిక పట్టండి. అందుకే ముకుంద్, నేను ఏమి అడగకుండా నోరు మూసుకున్నాను. అంటే ముకుందు కృష్ణవేణి కలిసి ప్లాన్ చేశారన్నమాట? అవును మావయ్య. ఏంటి ముకుంద్, సినిమాకా? కాదు బావా. నాన్నా వెళ్దామా? పదండి శాంభవి, పద. మళ్ళీ అడుగుతున్నందుకు తప్పుగా అనుకోద్దు, ఎక్కడికో చెప్పట్లేదు, కనీసం ఎంత దూరమో అదనా చెప్తారా? చూస్తారు కదన్నయ్య, పదండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏంటో. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? అమ్మా నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ చెప్తాను. ఓహో లహరి,
అర్థమైందా? ఇలా ప్లాన్ చేశారన్న మాట. మావయ్య, ఏంటి కృష్ణవేణి, మీరిద్దరూ కలిసి ఇక్కడే తీసుకొచ్చారు? నాన్నగారు, మీరు కార్తీక్ అంటే చెప్తాను. వీళ్ళంతా ఎవరాంటి? వీళ్ల గురించే ఇందాక నేను నీకు చెప్పింది. ఓ, సాత్విక మేనత్త ఫ్యామిలీనా? ఎస్. పెద్దనాన్న కార్ దిగుతాడో లేదో? తప్పకుండా దిగుతాడు. ఎలా తెలుసు? నువ్వు చూస్తూ ఉండు. మావయ్య ప్లీజ్, అందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, రండి. వీళ్ళిలా వచ్చారంటే ఏంటి పిన్ని? ఇంటి వరకు వచ్చిన అతిథుల్ని లోపలికి పిలవరా ఏంటి? ఏంట్రా ముకుంద్, ఏం చేస్తున్నారు మీరు? అమ్మా, మొన్న గొడవై మన రెండు కుటుంబాలు విడిపోయాయి కదా, మళ్ళీ కలపాలని కృష్ణవేణి ఏదో ప్లాన్ చేసింది. కృష్ణవేణి రండమ్మా. వదిన, మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నయ్య రండన్నయ్య, లోపలే ఉండిపోయారేంటి? అన్నయ్య దిగండి. అన్నయ్య మావయ్య ప్లీజ్, ఇంతమంది అడుగుతున్నారు కదా. రండన్నయ్యా.